హలో ఈ వీడియోలో మనం కొత్త టాపిక్ ఇంగ్లీష్కి సంబంధించిన కొత్త టాపిక్ చూద్దాం. సైలెంట్ లెటర్స్ అనమాట. సైలెంట్ లెటర్స్ ఇంగ్లీష్లో ఉన్న స్పెషల్ ఫీచర్స్, ఇంగ్లీష్కి ఉన్న ప్రత్యేక లక్షణాల్లో ఒకటి సైలెంట్ లెటర్స్. సో మనకు తెలిసిన భాషలు ఎక్కడ సైలెంట్ లెటర్స్ ఉండవు, తెలుగులో లేవు, హిందీ వీటిలో అక్కడ సైలెంట్ లెటర్స్ ఉండవు, ఇంగ్లీష్లో మాత్రమే సైలెంట్ లెటర్స్ ఉంటాయి. ఓకే, సో ఈ సైలెంట్ లెటర్స్ అంటే ఏంటంటే ఒక పదంలోని ఒక వర్డ్లోని ఏదో ఒక లెటర్ని మనం ప్రొనౌన్స్ చేయము. జనరల్గా రాసింది మొత్తం చదువుతాం కదా, అన్ని చదవడం కుదురుతుంది. కానీ ఒక్కోసారి ఏం చేస్తాం అంటే కొన్ని అక్షరాన్ని మనం చదవం, అంటే ఐ మీన్ వాటిని ప్రొనౌన్స్ చేయము. ప్రొనౌన్స్ చేయట్లేదు అంటే సైలెంట్గా ఉంది అని అర్థం ఉంటుంది. సో లెటర్స్ కొన్ని ఇంగ్లీష్లో సైలెంట్ లెటర్స్ ఉంటాయి. ఓకే, ఒక వర్డ్లో ఏదో ఒక లెటర్ సైలెంట్ అవ్వడం జరుగుతుంటుంది, కానీ ఆ సైలెంట్ లెటర్ని మనం ప్రొనౌన్స్ చేయము. ప్రొనౌన్స్ చేయము కాబట్టి దాన్ని సైలెంట్ లెటర్స్ అనమాట. ఇవి ఇంగ్లీష్ మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇంగ్లీష్ మనకి ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఒక 26 లెటర్స్ ఉన్నాయి. 5 వవెల్స్ AAOU అండ్ మిగిలినవి కాన్సనెంట్స్ అంటారు. సో అన్ని లెటర్స్ కూడా, ఆల్మోస్ట్ అన్ని లెటర్స్ కూడా అక్కడ చోట సైలెంట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఒక ఒక వర్డ్లో ఉన్న ఏదో కొన్ని లెటర్స్ని మనం ఒకసారి, అంటే కొన్ని వర్డ్స్లో సైలెంట్ లెటర్స్ ఏది ఉండదు, కానీ కొన్ని వర్డ్స్ సైలెంట్ లెటర్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఏఆర్ తీసుకోండి, హర్ అనే మాట తీసుకోండి. హెచ్ఏఆర్ హర్లో సైలెంట్ లెటర్ ఏది ఉండదు, హెచ్ఈఆర్ఈ హియర్లో సైలెంట్ లెటర్ ఉంటుంది. ఇజ్ సో అన్ని సందర్భాల్లో సైలెంట్ లెటర్స్ ఉండవు, కానీ కొన్ని వర్డ్స్లో సైలెంట్ లెటర్స్ ఉంటాయి. వాటిని మనం ప్రొనౌన్స్ చేయము అనమాట. ప్రొనౌన్స్ చేయము కూడా వాటిని సైలెంట్ లెటర్స్ అంటారు. ఓకే, సో ఇది సైలెంట్ లెటర్స్ని మనం ఇంగ్లీష్లో ఉంటాయి. ఓకేనా, దీనివల్ల ఏంటంటే మనం ఇంగ్లీష్ నేర్చుకోవడం భయపడుతూ ఉంటాం. ఇంగ్లీష్ రాయడానికి భయపడడానికి కొన్ని కారణాల్లో, ముఖ్య కారణాల్లో ఒకటి సైలెంట్ లెటర్స్ ఉండడం. ఇంగ్లీష్ భయం కలగడానికి కొన్ని కారణాలు మనకి సైలెంట్ లెటర్స్ ఉండడం. సైలెంట్ లెటర్స్ ఉండడం వల్ల మనం వాటిని రాయడానికి భయపడు, స్పెల్లింగ్ రాయడానికి భయపడుతూ ఉంటాము, సరిగ్గా రాయలేకపోతాం. రాయడానికి ప్రయత్నించినా సరే తప్పులు వస్తుంటాయి. అందుకని సైలెంట్ లెటర్స్ అనేవి ఇంగ్లీష్లో, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మనకి అడ్డుపడే కొన్ని విషయాలు అనమాట. అయితే ఇంగ్లీష్లో మనం సైలెంట్ లెటర్స్ ఎందుకు ఉంటాయని అని చూద్దాం. ఇప్పుడు ఇంగ్లీష్లో సైలెంట్ లెటర్స్ ఎందుకు ఉంటాయని కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యమైన రీజన్ ఒకటి ఏంటంటే ఇంగ్లీష్లోని చాలా వర్డ్స్ వేరే లాంగ్వేజ్ నుండి తెచ్చుకున్నవి. గ్రీక్లో నుండి కొన్ని వర్డ్స్, లాటిన్ నుండి కొన్ని వర్డ్స్, ఫ్రెంచ్ నుండి కొన్ని వర్డ్స్ సైలెంట్ తెచ్చుకుంటాం, మనం అరువు తెచ్చుకున్నాం అనమాట. ఇంగ్లీష్లో ఉన్న చాలా వర్డ్స్ వర్డ్తో పాటు, ఆ వర్డ్తో పాటు, ఆ పదంతో పాటు స్పెల్లింగ్ని కూడా అరుగు తెచ్చుకున్నాం. ఆ స్పెల్లింగ్ని ఆశ్చర్యంగా వాడడం మొదలుపెట్టాం అనమాట. దానివల్ల సైలెంట్ లెటర్స్ అనేవి ఇంగ్లీష్ ఉండిపోయినాయి, ఒక రీజన్. రెండవ రీజను ఎందుకు సైలెంట్ లెటర్స్ ఉన్నాయనేది, ఒక్కొక్కసారి కొన్ని పదాల్లో ప్రొనౌన్సియేషన్లో సిమిలారిటీస్ ఉంటాయి. అలా ప్రొనౌన్సియేషన్లో సిమిలారిటీస్ ఉండడం వల్ల, ఓకే, అదనంగా ఒక లెటర్ యాడ్ చేసి మీనింగ్ మార్కుండా ఉండడం కోసం అదనంగా ఒక అక్షరం యాడ్ చేసి దాన్ని సైలెంట్ ఉంచేస్తారు పలక్కుండా అనమాట. ప్రొనౌన్సియేషన్లో సిమిలారిటీస్ అంటే రెండు పదాలు ఒకేసారిలాగా ప్రొనౌన్స్ అవుతూ ఉంటాయి. అలా ప్రొనౌన్స్ అనే పదం ఏంటంటే మనం రాసిన పదం ఏంటో తెలియాలి కాబట్టి రెండింటిలో ఏ అర్థం తీసుకోవాలి తెలియని పరిస్థితులు ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి ఆ క్లారిటీ కోసం మనం ఎడిషన్లో ఒక లెటర్ యాడ్ చేసి దాన్ని సైలెంట్ చేయడం జరుగుతుంటుంది. అదొక రెండో కారణం. ఇంకో కారణం ఏంటంటే పదాల్లోని కొన్ని లెటర్స్ని యాడ్ చేయ, సైలెంట్ లెటర్ని తీసి ఉండకపోతే సైలెంట్ లెటర్ వేరే పదం అయిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, అందుకని అప్పుడు ఏం చేస్తూ ఉంటే మనం ఒక సైలెంట్ లెటర్ని పెట్టి దాన్ని సైలెంట్ చేస్తూ ఉంటా ఉంటాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే హియర్ అనే వర్డ్ తీసుకుందాం అనుకోండి, హెచ్ఈఏఆర్ హియర్, హెచ్ఈఆర్ఈ హియర్. ఓకే, హెచ్ఈఏఆర్ హియర్, హెచ్ఈఆర్ఈ హియర్, రెండింటికి ప్రొనౌన్సియేషన్ ఒకటే, స్పెల్లింగ్స్ వేరు, మీనింగ్స్ వేరు. హెచ్ఈఆర్ఈ అంటే ఇక్కడ అని, హెచ్ఈఏఆర్ అంటే వినడం అని. హెచ్ఈఏఆర్ హియర్, హెచ్ఈఆర్ఈ హియర్, హెచ్ఈఏఆర్ బదులు మనం హెచ్ఈఆర్ఈలోని కూడా సేమ్ స్పెల్లింగ్ పెట్టాం అనుకోండి, హియర్, హెచ్ఈఆర్ హియర్. ఇదండి, ఎక్కడ సైలెంట్ లెటర్ లేదు. ఓకే, సో సేమ్ వర్డ్, సేమ్ ప్రొనౌన్సియేషన్తో ఇంకో వర్డ్ ఉంది, హెచ్ఈఆర్ఈ హియర్. సో మనం చెప్పేది హియరా, హెచ్ఈఏఆర్ హియరా, హెచ్ఈఆర్ఈ హియరా అని తెలియ అని కన్ఫ్యూజన్ పోవడం కోసం మనం ఏం చేసామంటే ఒక దానిలో స్పెల్లింగ్ మార్చాము. అక్కడ ఏం చేసాము, హెచ్ఈఆర్ఈ చేసాము. హెచ్ఈఆర్ఈ చేసినప్పుడు
అక్కడ సైలెంట్ లెటర్ ఈ అనేది మనకి యాడ్ చేయడం జరిగింది. లేకపోతే ఏమైంది, ఈ లేకుండా రైట్ అంటే ఈ లేకుండా రాస్తే అది హర్ అయిపోతుంది. ఓకే, హెచ్ఈఆర్ఈలో ఈ తీసేస్తే ఏమవుతుంది, హర్ అయిపోతుంది. సో హెచ్ఈఆర్ఈ లాస్ట్లో ఏమి ఉంటుంది, పలకట్లేదు. పలకపోయినప్పుడు ఎందుకంటే రాయడం అంటుంటే రా తీసేయండి, తీసేస్తే హెచ్ఈఆర్ అయిపోతుంది. అందుకని మనం ఈ రాస్తాము, సైలెంట్ ఉంచుతాం అన్నమాట. ఇప్పుడు హియర్ హియర్గానే ఉంటుంది. సో అలా ఇవి ఇవి కొన్ని ఇంకో కారణం ఉంటాయి. ఇలాంటి చాలా కారణాలు ఉన్నాయి ఇంగ్లీష్లో సైలెంట్ లెటర్స్ ఎందుకు ఉంటాయనడానికి చాలా కారణాలు ఉన్నాయి, వాటిలో ఇవి కొన్ని. ఓకేనా? సో ఇప్పుడు ఇప్పటిదాకా మనం సైలెంట్ లెటర్ అంటే ఏంటి, ఎందుకు ఉంటాయి ఇంగ్లీష్లో అని తెలుసుకున్నాము. ఇప్పుడు ఏ లెటర్ సైలెంట్ అవుతుంది, ఎప్పుడు సైలెంట్ అవుతుంది, ఎలా ఐడెంటిఫై చేస్తాము, అది తెలుసుకున్న ముందు అసలు ఇక్కడ ఏం రాశారో చూద్దాం ఒకసారి. సైలెంట్ లెటర్స్ అని హెడ్డింగ్ పెట్టారు. సైలెంట్ లెటర్ ఈజ్ ద లాస్ట్ లెటర్ సారీ సైలెంట్ లెటర్ ఈజ్ ద లెటర్ దట్ ఈస్ నాట్ ప్రొనౌన్స్డ్ డిస్పైట్ ఆఫ్ ఇట్స్ ప్రెజెన్స్ ఇన్ ఏ వర్డ్. ఒక వర్డ్లో ప్రజెంట్ అయి ఉన్నా కూడా, అంటే ఒక వర్డ్లో రాయబడి కూడా, స్పెల్లింగ్లో రాయబడి కూడా ప్రొనౌన్స్ అవని, ప్రొనౌన్స్ చేయబడిన లెటర్స్ని సైలెంట్ లెటర్ అంటారు అంటున్నారు. ఏమంటున్నారు, సైలెంట్ లెటర్ అంటే ఏంటి, ఒక వర్డ్లో ఉండి కూడా ప్రొనౌన్స్ చేయని లెటర్ని సైలెంట్ లెటర్ అంటారు అంటున్నారు. ఓకేనా? సో ఏ లెటర్ సైలెంట్ అవుతుంది ఇంగ్లీష్లో, ఇంగ్లీష్లో 26 అక్షరాలు ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ రిమైన్ సైలెంట్ సమ్ టైమ్స్ ఆర్ అదర్. ఇంగ్లీష్లో ఉన్న అన్ని అక్షరాలు, ఆల్మోస్ట్ అన్ని అక్షరాలు, అన్ని అనట్లేదు, ఆల్మోస్ట్ ఆల్ అంటే మ్యాక్సిమం అనమాట. సో అన్ని సైలెంట్ కాదు. ఓకేనా? కాకపోతే ఆల్మోస్ట్ అన్ని లెటర్స్ కూడా ఏదో ఒక సందర్భంలో సైలెంట్ ఉంటాయి అని చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద 26 లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ రిమైన్ సైలెంట్ సమ్టైమ్స్ అది అందరం, ఏదో ఒక సందర్భంలో, అంటే కొన్ని సందర్భాల్లో ఏ సైలెంట్ ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో బి సైలెంట్ ఉండొచ్చు. సో ఎప్పుడు ఏ సైలెంట్ అవుతుంది, ఎప్పుడు బి సైలెంట్ అవుతుంది అని తెలుసుకుంటే సైలెంట్ లెటర్స్ని మనం రాయవచ్చు, సైలెంట్ లెటర్స్ని మనం ఐడెంటిఫై చేయవచ్చు, సైలెంట్ లెటర్స్ని మనం వాడవచ్చు అంటున్నారు. ఇది ఎలా తెలుస్తుంది, తెలుసుకుంటామంటే ప్రొనౌన్సియేషన్ చెప్పేస్తుంది మనకి. ప్రొనౌన్సియేషన్ వల్ల ద్వారా తెలిసిపోతుంది, ఆ వర్డ్ని ప్రొనౌన్స్ చేస్తే మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డౌట్ అనుకోండి, డిఓయుబిటి డౌట్, డిఓయుబిటి ఏమవుతుంది, డౌట్. బాగా పలకట్లేదు కదా, సో పలిగితే మనకు ప్రొనౌన్స్ చేస్తే అర్థమైపోతుంది హబీ సైలెంట్ అని చెప్పి. ఓకే, అయితే సమస్య ఏంటంటే ప్రొనౌన్సియేషన్ చేయడం రాకపోతే, డిఓయుబిటి డౌట్ అవుతుందని మనకు తెలియకపోతే మనం బి సైలెంట్ అని అనిపించినప్పుడు రాంగ్గా పలకడం జరుగుతుంది అన్నమాట. ఇంకా సింపుల్గా ఏంటంటే సైలెంట్ లెటర్ని ఐడెంటిఫై చేయడానికి రాసిన స్పెల్లింగ్లోని ప్రతి లెటర్ని ఒకసారి కవర్ చేసి చేత్తో మూసేసి వేళ్ళు అడ్డు పెట్టి, ఓకేనా, వాటిని చదివితే, ఆ వర్డ్ని చదివితే కంప్లీట్గా వర్డ్ ఉన్నప్పుడు చదివినా వేలు అడ్డు పెట్టి చదివినా ఒకటే ప్రొనౌన్సియేషన్ రావాలి. ఒకటే ప్రొనౌన్సియేషన్ వస్తే అప్పుడు అది సైలెంట్ లెటర్ అని అర్థమవుతుంది అనమాట. ఏ లెటర్ని మూసినప్పుడు అయితే మనకి ప్రొనౌన్సియేషన్లో చేంజ్ అవ్వదు, అది సైలెంట్ లెటర్ అనిపించుకుంటుంది. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, నేను శామ్ అనే ఎగ్జాంపుల్ తీసుకుందాం. శామ్, పిఎస్ఏఎల్ఎం శామ్ ఉంది. ఓకేనా? ఈ పిఎస్ఏఎల్ఎం శామ్ అనే వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయండి, మొత్తం 5 లెటర్స్ ఉన్నాయి. పిఎస్ఏఎల్ఎం శామ్, యాక్చువల్గా ఇందులో 2 లెటర్స్ సైలెంట్ ఉన్నాయి, పి అండ్ ఎల్. దీన్ని శామ్ అని చదువుతారు అని తెలిసి ఉండాలి మనకి. తెలిసినప్పుడు చూద్దాం ఫస్ట్, ఒక్కొక్క లెటర్ క్లోజ్ చేసి చూద్దాం. ముందుగా పి తీసేసి చదివితే ఏమవుతుంది అంటే శామ్ అవుతుంది. సో పి ఉన్నా శామ్ అని చదువుతున్నాము, పి లేకపోయినా శామ్ అని చదువుతున్నాము. అంటే పి రాయడం వల్ల అక్కడ చేంజెస్ ఏం జరగల ప్రొనౌన్సియేషన్లో, పి రాయడం వల్ల చేంజెస్ ఏం జరగలేదు. చేంజెస్ ఏం జరగలేదు అంటే ప్రొనౌన్సియేషన్లో పి యొక్క ప్రాముఖ్యత లేదు. దట్ మీన్స్ పి ఈజ్ సైలెంట్ లెటర్. సో ఇప్పుడు పి అనేది సైలెంట్ లెటర్ అయ్యింది, చూద్దాం పక్కన పెడదాం. ఇప్పుడు రెండవ లెటర్ కవర్ చేసి చూద్దాం. పిఎస్ఏఎల్ఎం కదా, ఎస్ని తీసేసి చూద్దాం. ఎస్ని తీసేయడం వల్ల ఏమవుతుంది, పామ్ అవుతుంది, శామ్ అవట్ల. ఎస్ కూడా రాయడం వల్ల శామ్ అని చదువుతున్నాము, ఎస్ తీసేయడం వల్ల పామ్ అని చదువుతున్నాము. అంటే ప్రొనౌన్సియేషన్ మారిందా, మారింది. మారింది అంటే ఎస్కి ఇంపార్టెన్స్ ఉంది. సో ఎస్ సైలెంట్ కాదు. ఓకే, సో ఎస్ ఇస్ నాట్ సైలెంట్, పి మాత్రమే సైలెంట్ ఇప్పటి వరకు. తర్వాత ఇంకొక విజన్ చూద్దాం, ఇంకొక వ్యూలో చూద్దాం. పిఎస్ఏఎల్ఎంలో ఏ క్లోజ్ చేసి చూద్దాం, పిఎస్ఎల్ఎం అవుతుంది. ఇదేంటి, అసలు ఒక వోవెల్ కూడా లేకుండా మనం వర్డ్ని ప్రొనౌన్స్ చేయలేం కదా. సో ఇది అసలు ప్రొనౌన్స్ చేయడానికి కూడా కుదరదు. సో ఏ ఉంటేనే శామ్ అవుతుంది, ఏ లేకపోతే శామ్ అవ్వదు. అంటే ఏ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది.
ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి అది ఇంపార్టెంట్. సో అది సైలెంట్ లెటర్ కాదు అని అర్థం. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం, పిఎస్ఏ ఎల్ఎంలో ఎల్ తీసేసాము, ఓకేనా? అప్పుడు ఏమవుతుంది, శామ్ అవుతుంది. పిఎస్ఏ ఎం శామ్, శామ్ అవుతుంది. సో ఇక్కడ ఎల్ అనే లెటర్ లేకపోయినా శామ్ అవుతుంది. సో ఎల్ ఉన్న శామ్ అవుతుంది. సో ఎల్ వల్ల అక్కడ ఉపయోగం ఏం లేదు, ప్రొనౌన్సేషన్ స్పెషాలిటీ ఏం లేదు, ప్రొనౌన్సేషన్ మారట్లేదు. సో ప్రొనౌన్సేషన్ మారట్లేదు అంటే ఎల్ ఈజ్ ఎ సైలెంట్ లెటర్ అని అర్థం. సో ఇది ఎల్ కూడా సైలెంట్ లెటర్. ఇందులో శామ్లో రెండు లెటర్ సైలెంట్ అన్నాము, పి అండ్ ఎల్. ఇప్పుడు ఎం చూద్దాం, పిఎస్ఏఎల్ శాల్ అవుతుంది, శామ్ అవుతుంది, శాల్ అవుతుంది. సో ఎం లేకపోవడం వల్ల ప్రొనౌన్సేషన్ మారింది, అంటే ఎంకి ఇంపార్టెన్స్ ఉంది, ఎం అక్కడ అవసరం అనమాట. అందుకని ఎం ఈజ్ నాట్ ఏ సైలెంట్ లెటర్. సో ఇలా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు ఈ వర్డ్లో సైలెంట్ లెటర్స్ ఏంటి, పి అండ్ ఎల్. పి రాయొచ్చు లేదా ఎల్ రాయొచ్చు లేదా రెండు రాయొచ్చు అనమాట సైలెంట్ లెటర్స్ అడిగితే. ఓకే, ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు సైలెంట్ లెటర్స్ని. ఇంకా పాయింట్ ఏం చెప్తున్నారు అయితే, ఇక్కడ మనకు కావాల్సిన ఒక షరత్ ఏంటంటే, ఒక కండిషన్ ఏంటంటే, ప్రొనౌన్సేషన్ తెలిసి ఉండాలి. దాన్ని శామ్ అంటారని తెలిస్తేనే పిఎల్ఎల్లో సైలెంట్ అని అర్థమవుతుంది, ఇజంట్ ఇట్? కానీ దాన్ని ఆ వర్డ్ ఏమైనా కొత్త వర్డ్ అనుకోండి, ఎలా ప్రొనౌన్స్ చేయాలో తెలియదు కదా. ఓకే, సో ఇఫ్ లైక్ దానికి సంబంధించి ఏం చెప్తున్నారు, ఇఫ్ యూ డోంట్ నో ద కరెక్ట్ ప్రొనౌన్సేషన్, సరైన ప్రొనౌన్సేషన్ మనకు తెలియకపోతే అప్పుడు ఏం చేయాలి, కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ మనం ఫాలో అవ్వాలి. ప్రొనౌన్సేషన్ తెలిస్తే ఏది సైలెంట్ లెటర్ ఏది కాదనేది మనం డిసైడ్ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే మనకు ప్రొనౌన్సేషన్ తెలియదో అప్పుడు కొంచెం ఇబ్బంది పడతాము ప్రొనౌన్సేషన్ విషయంలో, అందుకని సైలెంట్ లెటర్స్ విషయంలో. అందుకని మనం కొన్ని రూల్స్ని ఫాలో అవ్వడం జరుగుతుంది అంటున్నారు. ఆ రూల్స్ ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ అండ్ జై భారత్.